అరకాల్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నర్సరీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము. ఒకసారి అవి ఎలా ఉన్నాయి, ఎలా పెంచుతున్నారు, వీళ్ళు ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు అనే దాని గురించి చూద్దాం. లెట్స్ గో. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మెహందీతో స్టార్ట్ అయిందనమాట. ఇది పరకాల ఒక ఊరు, పరకారులో పక్కనే ఉంటుందన్నమాట ఇదంతా కూడా. అండ్ తులసి, దానిమ అండ్ రోజ్ మై ఎవర్ ఫేవరెట్ దిస్ రోజ్ అండ్ కొన్ని చేమంతి ఇట్లాగా కూడా ఉన్నాయి. బంతి, జేమ అండ్ దానిమ చెట్లు, ఇవన్నీ గణపత్రి చెట్లు అంటారు. గణపత్రి ఇట్లాగా ఇక్కడ కూడా కొన్ని టచ్ మీ నాట్స్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఇంకా ఏంటంటే ఒక చెట్టు, ఇది ఉమ్మెత్త చెట్టు. మనం యాక్చువల్గా సైన్స్లో 7th క్లాస్ వాళ్ళ ఉంటుందన్నమాట ఉమ్మెత్తు చెట్టు అని. ఇది అనమాట ఉమ్మెత్త స్ట్రక్చర్, ఇలా ఉంటుంది సార్. దీంట్లో కొన్ని ఒక్కొక్కటి పార్టిషన్ చేసి వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట. ఇవి ఒక్కొక్కటి ఉంటాయి, దీని గురించి మీకు మళ్ళీ డీప్గా నేను చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది చూడండి, ఇది సత్యనారాయణ చెట్టు అంటారు. ఇవి ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఎస్పెషల్గా ఉమ్మెత్త చెట్టు ఏంటంటే శివుడికి ఇష్టం అనమాట, శివుడికి పెడుతూ ఉంటారు పూజలో. ఇంకా కారణం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి చెడు గుణాలు భగవంతునికి ఇచ్చేసి భగవంతునిలోని దివ్య గుణాలు మనం తీసుకోవడానికి గుర్తన్నమాట. ఎస్పెషల్గా శివుడికి ఏం పెడతారంటే ఉమ్మెత్త చెట్టు, అట్లాగే జిల్లేడి చెట్లు ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటారనమాట. వాస్తవానికి మనలో ఏవైతే వ్యర్థ గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా భగవంతునికి స్వీకరింపజేసి తనలో ఉన్నటువంటి మంచి పాజిటివ్ ఎనర్జీస్ని మనం తీసుకుంటాం అనమాట. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇది ఉసిరి చెట్టు అనమాట. ఉసిరి చెట్టు అనగానే ఈ స్పెషల్గా ఈ కార్తీక మాసంలో మనకి చాలా పూజలు చేస్తూ ఉంటారు కదా అనమాట. ఇది ఆమ్లా చెట్టు. అండ్ ఇక్కడ చూసినట్లయితే రఫీజియా, దీన్ని ఏమంటారు రణపాల అంటారు. కిడ్నీలో రాళ్ళు అలాంటివి వచ్చినప్పుడు అది తింటారనమాట. రోజు ఒక లీఫ్ చొప్పున తింటారు, మార్నింగ్ ఒక 2 లీఫ్, ఈవినింగ్ 2 లీఫ్ తిన్న వల్ల మన కిడ్నీలో ఏవైతే స్టోన్స్ ఉంటాయో అవన్నీ కరిగిపోతాయని కూడా చెప్తారు. ఇది సైంటిఫికల్ రీజన్ ఉంది, ఇది సైన్స్లో కూడా మీరు చూస్తున్నారు, బయాలజీలో సబ్జెక్ట్లో మీకు కనబడుతుంది. ఇది ఏంటంటే గోరెంట చెట్లు అంటారు. గోరెంట చెట్లు అంటే ఏంటంటే బతుకమ్మకి మనము డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ని ఆర్గనైజ్ చేసే టైంలో కూడా ఈ గోరెంట చెట్లని కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఇది కూడా చాలా స్పెషల్గా, ఇది కూడా దీని పేరు నాకు ఐడియా రావట్లేదు కానీ దీంతో కూడా చాలా ఆయుర్వేదిక బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా ఇక్కడ చూసినట్లయితే కూడా ఇది కూడా చాలా స్పెషల్ ప్లాంట్ అనేది, రేర్గా దొరుకుతున్నాయి. ఇంతకుముందు అంటేమో చాలా ఇక్కడ కూడా దొరికేవి, ఇప్పుడు దొరకట్లేదు. ఇది తెలుసు కదా యాజ్ వెల్ యాజ్ అలోవేరా. అలోవేరా మనకి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది, మన మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం యూజ్ చేసేటువంటి ఈవెన్లో సోప్స్ నుంచి మనం ఫేషియల్స్లో అన్నిట్లో ఇది కూడా అలవేరా యూజ్ అవుతుంది, అది మీకు అన్ని అందరికి తెలుసు. ఇంకా ఇక్కడ రఫీజియా ఫ్లవర్స్ అనమాట, ఇవి రణపాల పువ్వులు అని చెప్తారు. ఇది కాశీ మల్లె చెట్టు. ఇంకా తమలపాకు ఉంది, మామిడి చెట్టు అండ్ వేప చెట్టు, పప్పాయ చెట్టు, ఇట్లాగా అన్నీ ఉన్నాయి. లెట్స్ గో. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది ఏంటంటే ఎస్పెషల్గా లైక్ ఉసిరి చెట్లలో ఒక రకం అనమాట. ఏమంటారంటే దీన్ని తెల్ల ఉసిరి అని అంటారు. ఇది ఏంటంటే పాములు రాకుండా ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం దీన్ని ఎస్పెషల్గా పెంచుతూ ఉంటారు. వెనకటి రోజుల్లో స్నేక్స్ ఏమైనా ఉంటే ఆ స్మెల్కి అవి వెళ్ళిపోయాయి అనమాట. అందుకోసమే ఇప్పుడు కొంచెం విలేజ్ టైప్ లాంటి వాటిలో ఇవి ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఎక్కడైతే నర్సరీ అదే ఉందంటే ఖచ్చితంగా పెట్టేసుకుంటారు. ఇక్కడ తులసి చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈరోజు చూసాం కదా పరకాల్లో ఉన్నటువంటి, ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక నర్సరీని మేము చూపించాము. ఇంకా కుదిరితే వాళ్ళ హోమ్ టూర్ కూడా చేయడానికి ప్రయత్నిస్తాను, బట్ నేను వచ్చినటువంటి టైము కూడా చూసుకోవాల్సి ఉంటుంది కదా. ఓకే, ఇప్పటి వరకు అయితే మనము నర్సరీ టూర్ చూసాం కదా. ఇప్పుడు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎంట్రన్స్కి వెళ్తే ఇది ఒకటి ఉంది, షెల్టర్ పార్టిషన్ ఉంది. అండ్ అక్కడ పక్కన కూడా ఒకటి ఉంది, అది రెసిడెన్షియల్ ఉంటుంది. మేము ఇంకా పైన కూడా ఉంది. మ్యాక్సిమం నేను హోమ్ షూట్ చేయాలని ఉంది కానీ ఆల్ ఆఫ్ షడన్గా ప్లాన్ కాబట్టి చేయలేకపోయాను. ఇప్పుడైతే బయట చూపిస్తాను, కుదిరితే కూడా నేను చేస్తాను. ఓకేనా, అవన్నీ పైకి. ఈ వీడియో కొంచెం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పరమేష్ కృష్ణ.